రాజన్న సిరిసిల్ల కోన్రాపేట మండల కేంద్రంలో పిఏసిఎస్ చైర్మన్ బండ నర్సయ్య ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సమావేశం నిర్వహించారు. కోన్రావుపేట సింగిల్ విండో పరిధిలో వరి ధాన్యము 8 సెంటర్ల ద్వారా 1,20,000 క్వింటాలు సేకరించడం జరిగిందని, కరోనా కష్టకాలంలో సింగిల్ విండో సొసైటీ సిబ్బందితో పెద్ద ఎత్తున వరి ధాన్యం సేకరణలో కృషి చేశామని, ఇందుకు సహకరించిన సొసైటీ సిబ్బందికి, డైరెక్టర్లకు పిఎస్సిఎస్ చైర్మన్ బండ నర్సయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటి వరకు 22,45,00,000 రైతు సోదరులకు బ్యాంకు ద్వారా ఇవ్వటం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అనుపాటి భూమిరెడ్డి, డైరెక్టర్లు ట్రెడ్మిల్ రమేష్ రెడ్డి, గొట్టె మహేశ్వరి, మామిడి రమ, పల్లం సత్తయ్య, బాణాపురం రంగారెడ్డి, ఉప్పుల బాలరెడ్డి, పార్సల్ రాజు, బానూతు అనిల్ కుమార్, గజ్జల ఆనందం సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. మా సిబ్బంది కానీ, మా డైరెక్టర్లు కానీ, మా వైస్ చైర్మన్తో పాటు మేమంతా కష్టపడి ఇలా రైతులకు పెద్ద ఎత్తున వరి ధాన్య సేకరణలో మేము కృషి చేసినాం. ఇబ్బంది జరిగినా సహనంతో మాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. రాబోయే కాలంలో మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు జరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. మేము మా తోటి డైరెక్టర్లు, సిబ్బంది అంతా కలిసి మరి సహాయ సహకారాలు అందించినటువంటి జిల్లా మంత్రివారులకు, మా శాసనసభ్యులకు, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, మా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రవీందర్రావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను.